पूरी जगन्नाथुनी नालुगव गदी मिस्टरी पूरी जगन्नाथ रथयात्रको प्रपंचव्याप्तंगा गुर्तिंपुंदे प्रती आलयंलो गर्भगुडिलोनि विग्रहालु रातितो चेयबडिते इक्कडि आलयंलो मात्रं स्वामीवारि विग्रहालु चेक्कतो चेयबडिनवि इला एन्नो अद्भुतालु उन्न ई आलयंलो अनंत पद्मनाभ स्वामीवारि आलयंलो उन्नट्ले इक्कड कूडा अंतुलेनि संपद अनेदि दागि उंदि दानितो पाटु अनंत पद्मनाभ स्वामीवारि आरव गदिकि नागबंधं उन्नट्ले पूरी आलयंलोनि नालुगव गदिकि कूडा नागबंधं अनेदि उंदि ఇది ఇలా ఉంటే అంతులేని సంపద ఉన్నది అని చెప్పే పూరి ఆలయంలోనే రత్నభండార్ గదిని తెరవడానికి ఇటీవలే కోర్టు అనుమతినిచ్చింది. ఇక కొందరు పండితులు నాగబంధం ఉన్న గదిని తెరవకూడదని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కొన్ని గదులు తెరిచినందుకే ఎన్నో అనర్థాలు జరుగుగా నాగబంధం ఉన్న ఆలయం తెరవడానికి భయపడ్డారని అలాంటిది ఇప్పుడు పూరిలో నాగబంధం ఉన్న ఈ గదిని తెరిస్తే అరిష్టం తప్పదు అంటూ వారు చెబుతున్నారు. మరి పూరి ఆలయంలో ఏ గదికి నాగబంధం ఉంది, నాగబంధం అంటే ఏంటి, పూరి ఆలయంలో ఆశ్చర్యాన్ని కలుగు చేసే వింతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరి జగన్నాథ దేవాలయం ఉంది. నీలాద్రి అనే పర్వతం పైన ఈ ఆలయం ఉంది. పూర్వము ఈ పూరిని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, దశావతార క్షేత్రమని పిలిచేవారు. ఈ ఆలయం సుమారు 400,000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైన ప్రాకారం కలిగి ఉండి లోపల సుమారు 120 ఆలయాలున్నాయి. ఈ ఆలయంలో మొత్తం 7 గదులుంటాయి. ఈ 7 గదుల్లో ఎంతో విలువైన సంపద ఉంది అని అందుకే 1984లో ఆలయ అధికారులు ఆలయంలోని సంపదను లెక్కించి భద్రపరచాలని తలచి 3 గదులను తెరిచి సంపదని లెక్కించి ఇక 4వ గది దగ్గరికి వచ్చేసరికి పాము బుసలు కొడుతున్న శబ్దం విని మిగిలిన గదులు తెరవకుండా సంపద లెక్కించడాన్ని ఆపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కోర్టు అనుమతితో రత్నభండాన్ని తెరవనున్నారు. అనంత సంపద దాకి ఉండే ఈ ఆలయంలో ఎన్నో ఆశ్చర్యకర వింతలు అనేవి దాకి ఉన్నాయి. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. పూరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరిలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టు కనిపించడం విశేషం. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకు ఉంటుంది, సాయంత్రం పూట గాలి నేల వైపు ఉండి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరిలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. పూరి జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా సాయంత్రమైనా రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదనమో మరి. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్గా వినపడుతుంది. పూరి జగన్నాథ రథయాత్రకు 2 రథాలు లాగుతారు. శ్రీమందిరం గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదట రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడ నుండి మరో రథం దేవుళ్లను గుండీచా ఆలయానికి తీసుకెళ్తుంది. పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ప్రతి ఏడాది రథయాత్రలో ఆశ్చర్యం ఏంటంటే గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఈ ఆలయంలో ఇప్పటికీ ఒక మిస్టరీ. ఈ పూరి జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సాంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టి కుండల్లో తయారు చేస్తారు. అయితే దేవుడికి సమర్పించకముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుంచి ఘుమఘుమలతో పాటు రుచి కూడా వస్తుంది. అంతేకాకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా ప్రసాదం అందరికీ సరిగ్గా సరిపోతుంది. ఇలా ఎన్నో ఆశ్చర్యకర వింతలు ఉన్న ఈ ఆలయంలోని నాగబంధం ఉన్న ఆ గదిని తెరిస్తే అరిష్టం జరుగుతుంది.
జరుగుతుందని గదిని తెరవకపోవడం అందరికి మంచిదని కొందరు పండితులు వాదిస్తున్నారు ఎందుకంటే నాగబంధం ఉన్న ఆ గదిని తెరవాలంటే అది ఎలాంటి నాగబంధం వేసారో తెలుసుకొని గరుడ మంత్రాన్ని వేయాలి స్పష్టంగా ఏ నాగబంధాన్ని వేసారో తెలుసుకొని అందుకు విరుగుడైన నిర్దిష్టమైన గరుడ మంత్రాన్ని పఠించగలగాలి ఇలా జరగాలి అంటే ఈ మంత్రాన్ని జపించే సిద్ధపురుషులు కావాలి కానీ ఇలాంటి మంత్రాన్ని జపించే సిద్ధపురుషులు ఎక్కడ ఉంటారో తెలియక అనంత పద్మనాభుడి గది తెరిచేందుకు ఎవరు సాహసించలేదనేది ఇక్కడ కూడా ఇలాంటి నాగబంధమే ఉందని వారు చెబుతున్నారు మరి నాగబంధం ఉన్న ఆ గదిలో విలువైన సంపద ఒకటే ఉందా నిధితో పాటు నిధికి కాపలాగా సర్పాలు ఉన్నాయా అని విషయం తెలియాలంటే ఆ గది తెరిస్తే తప్ప స్పష్టంగా ఏమీ చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।